నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో టీడీపీ లీడర్ రాజా యాదవ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లిలో టీడీపీ నేత రాజా యాదవ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు న్యాయం చేయమంటే బూతులు తిడుతూ ఉన్నారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నీచ సాంప్రదాయం కొనసాగుతుందని మండిపడ్డారు. పేద ప్రజలపైన విలేకరులపైన దాడులు చేయించడం ఎప్పుడూ చూడలేదన్న సోమిరెడ్డి ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ స్నేహితులందరూ రక్తదానం చేయడం మంచి సాంప్రదాయం. ఇప్పుడు అక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా చెప్పారు, ఎనడమా ఈ కోవిడ్ ప్రారంభమైన తర్వాత రక్తదానాలు తగ్గిపోయినాయి, రక్తం డిమాండ్ కూడా పెరిగింది. ఇటువంటి క్రూషియల్ టైంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ, రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. రెండు, కరివేపల్లిలో ఇంకా మీరు హాస్పిటల్లోకి పోకుండా జర్నలిస్టులు అందరూ ఏమాత్రం ఉండారంటే, ఇంకా మిగిలి ఉండారంటే దాడుల్లో మీరు అందరూ బాధితులు కాకుండా సంతోషం. ఇంకా టైటిల్ అయిపోయింది, ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో పరిపాలనలో అందులో సర్వేపల్లిలో ఒకటి కాదు, ప్రైవేట్ వ్యక్తుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దాడి చేసి వాళ్ళ మీద కేసు పెడతారు. దళితుల్ని ఒక రమేష్ అనే కుర్రోడు దళితుడు మరుపూర్ విలేజ్లో, అతన్ని మీద దాడి చేసి ఆయన్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడాలి. రైతుల గురించి మాట్లాడితే బూతులు తిడుతున్నారు. బూత్ పదాలు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఒక్కొక్క సంస్కార అన్ని పాతి పెట్టేసేసారు, సంస్కారహీనుల్లాగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పా, ఈ 4 లక్షల ఎకరాల్లో రెండో పంట పెడితే 600-700 కోట్లు నష్టపోయినారు రైతులు. 600-700 కోట్లు నష్టపోయినారు, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించమన్నా. రెండు, ఎంఎస్పి దుర్వినియోగం చేస్తున్నారు, ఆ లిస్టు బయట పెట్టమన్నా. ఆ బ్రోకర్లు జోకర్లు పేర్లన్నీ బయట వచ్చేస్తాయి, బయట పెట్టమన్నాం. దానికేమి మీకు, అదేమి ఓపెన్, అది ఓపెన్ టు ఆల్. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, గ్రామాల్లోనే రైతుల వివరాలన్నీ అక్కడ పెట్టేసేసేమన్నాడు ఆ గ్రామ సచివాలయంలో. నీకు దమ్ము ఉంటే నేను కలెక్టర్ గారికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడా, అయ్యా ఎవరి పేర్లు అయితే ఎంఎస్పి బుక్ అయ్యి వాళ్ళకి డబ్బులు చెల్లుతున్నాయో వాళ్ళ రైతుల పేర్లు ఆన్లైన్ లో పెట్టమన్నా, అదేమన్నా నేరమా? దానికి మమ్మల్ని తిట్టాలా? నువ్వు ఎమ్మెల్యే తిట్టాలా, ఎమ్మెల్యే చెంచాలు తిట్టాలా? వల్గర్ లాంగ్వేజ్ మీరు వాడుకుంటూ పోతే మన ప్రాంతం యొక్క కల్చర్ సాంప్రదాయం సంస్కారం దెబ్బతింటది. మాకేం కాదు, ఏదేమైనా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నేను పదే పదే చెప్పేది ఏంటంటే, నెల్లూరులో ఎడగారులు చాలా భారీగా నష్టపోయినారు, ఎంఎస్పికి తోలినోళ్లు నష్టపోయినారు, 200-300 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చారు, 3 రోజుల్లో లారీలకి ట్రాక్టర్లకి బాడుగులు కట్టుకున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు నెల్లూరు జిల్లా రైతాంగం చూడలేదు. నంబర్ 2, ఆ ఎంఎస్పికి తోలిన 2.5 లక్షల టన్నుల్లో కూడా ఎంత వైసీపీ నాయకుల వెనకుండే వాళ్ళు అండ్ దళారులు ఎంత దుర్వినియోగం చేశారు రైతుల పేర్లు పెట్టి. వాళ్ళ దగ్గర 8,000-9,000కి పుట్టి కొనుక్కొని, నేను ఎవరో చెప్తున్నారు, ఒక ట్రక్ ఇసుక కొనాలంటే 7,000 అంట, ఒక పుట్టి 7,000-8,000కి అమ్ముకోవాల్సింది ఊర్లు. ఇది ఘోరమైన పరిస్థితి. దీంట్లోని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడమంటున్నారు, ఎకరాకు 15,000 నష్టపరిహారం ఇవ్వండి, ఎన్క్వైరీ ఇవ్వండి, లిస్టు బయట పెట్టండి, ఇంకేం అంతకంటే మేమేం అడగలేదు.